హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఇవాళ వీడియోకి వచ్చేస్తే కుక్కరీ షో ఏం పెట్టట్లేదండి. జస్ట్ ఫర్ చేంజ్ ఒక నాకు తెలిసిన ఒక 2 ఫజిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటనేవి ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నెంబర్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 23431=452 అనే నెంబర్ చూపించాను కదండి. ఇక్కడ 23కి 430కి మధ్యలో, అలానే 430 to 1కి మధ్యలో ఒక 2 సింబల్స్ మిస్ అయ్యాయండి. ఆ సింబల్స్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలండి. మీకు అర్థమైంది కదండి క్వశ్చన్ ఏంటనేది, ఆ సింబల్స్ ఏంటనేది ఇక్కడ ఆన్సర్ అండి. ఐ హోప్ మీకు తెలిస్తే ఈ 10 సెకండ్స్ లోపు ఐడెంటిఫై చేసేయండి. ఏంటనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, ఇక సెకండ్ వన్ చూసేద్దాం. ఇక్కడ ఒక పాప తప్పవుతుందండి, అంటే మిస్ అవుతుంది. ఆ పాప పోలీసులకు దొరుకుతుంది. సో ఆ పాపను పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. ఉంచి ఇన్ఫామ్ చేస్తే ఒక 2 లేడీస్ వస్తారు. పాపని అక్కడ ఉంచామని తెలిసి ఒక 2 లేడీస్ వచ్చి తను నా పాప అంటే నా పాప అంటూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు 2 లేడీస్ కూడాను. ఆ ఆర్గ్యుమెంట్ చూసి పోలీస్ ఏంటంటే పాప దగ్గరికి 1 బై 1 పంపిస్తానంటూ వాళ్ళిద్దరిలో ఒక ఆమెను పాప దగ్గర పంపిస్తారు. పంపిస్తే తను ముందుగా పాప దగ్గరికి కొన్ని చాక్లెట్స్ పట్టుకొని వెళ్ళి తనని ముద్దు చేస్తుంది, ఎలా ఉన్నావమ్మా అని. సో ఆమె తర్వాత 2వ ఆమెను పంపిస్తారు. ఆమె మాత్రం పాప దగ్గరికి వెళ్ళి సీరియస్గా పాపను చూసి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు అంటూ పాపను చూసి ఏడుస్తుంది. టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది, టెన్షన్ రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అవుతుంది. సో ఈ ఇన్సిడెంట్స్ చూసి పోలీసుకి క్లారిటీ వచ్చేస్తుంది పాప తల్లి ఎవరనేది. ఐ హోప్ మీకు కూడా ఆన్సర్ తెలిసే ఉంటుంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మీ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.